ఎన్పిఎస్ న్యూ పెన్షన్ స్కీమ్ స్థానంలో యూనిఫామ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చాము. ఇది చాలా మెరుగైంది, దీన్ని అందరూ స్వాగతిస్తున్నారు. నరేంద్ర మోదీ ఎన్నికల్లో మెజారిటీ తగ్గింది కాబట్టి ఒక అడుగు వెనక్కు వేసి ఉద్యోగుల మనోభీష్టాన్ని గౌరవించారని చాలా పెద్ద ప్రచారం జరుగుతుంది. దీని మీద చాలా మొదటిసారి ఆయన ఉద్యోగుల నాయకులను కలిశారు, వివరంగా చర్చించారు. ఇట్లాంటి స్టోరీస్ మనం 2-3 రోజుల్లో చూసాం. నిజానికి ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్రాల ఉద్యోగులు అందరూ కూడా ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, అంటే ఉన్నదే, ఓల్డ్ ఎందుకు, వీళ్ళు న్యూ తెచ్చారు కాబట్టి అది ఓల్డ్ అయింది, ఉన్న పెన్షన్ స్కీమ్ అమలు జరపాలి. గతంలో ఉన్నది ముఖ్యంగా అది ప్రభుత్వము లేదా యాజమాన్యాలు వాళ్ళు ఇవ్వాల్సిందే తప్ప తమ నుంచి కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని ఉద్యోగులు మళ్ళీ ఇవ్వాలి, అలాగే ఆ నిధులను ఎక్కడైనా పెట్టుబడులు పెట్టడానికి అవకాశం ఉండే పద్ధతి, ఇవన్నీ పోయి పాత పద్ధతిలో ఉన్న మా పెన్షన్ పద్ధతి మాకు ఇవ్వండి బాబు అని మాత్రమే వాళ్ళు అడుగుతున్నారు. దీని మీద రకరకాల జరిగిన తర్వాత విన్యాసాలు చేసి ఇప్పుడు యూపీఎస్ అనేది ఏదో చాలా సంచలనాత్మకమైంది అన్నట్టుగా తీసుకొని వచ్చి అడౌట్ చేస్తున్నారు. నిజానికి ఇది కొత్త సీసాలో పాత సార కాదు, పాత సీసాలో పాత సారని, ఇది పూర్తిగా కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమే. ఇది పూర్తిగా పెన్షన్ నిధులను స్పెక్యులేటివ్ ట్రేడ్కు అందుబాటులో ఉంచేదే. ఇది పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి సరళీకరణ విధానాలకు అనుగుణమైందే. కాకపోతే మెరుగుదిద్దారు. గతంలో ప్రభుత్వం కేంద్రం ఇచ్చే వాటా 14% ఉంటే ఇప్పుడు 14.5% ఉంటే ఇప్పుడు దాన్ని 18.5% పెంచుతామన్నారు. 4% మా వాటా పెంచుతాము. ఈ ఒక్క మార్పు తప్ప ఇందులో ఇంకా ఏ ఒక్క మార్పు లేదు. ఆ విధానం కూడా సంపూర్ణంగా ఇంకా దాన్ని వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంది. దీని వెనుక ఉన్న రాజకీయం చూడకుండా మీడియా కావాలని, రెండో వైపు ఉన్న కార్మిక సంఘాలు అవన్నీ వ్యక్తం చేస్తున్నటువంటి అభ్యంతరాలకు తగిన ప్రచారం కల్పించకుండా కావాలని గందరగోళపరుస్తున్నారు. ఇది పూర్తిగా యూపీఎస్ అనేది ఏమాత్రం కార్మికులకు ఉద్యోగులకు మేలు చేయదు, వాళ్ళు కోరుకుంటుంది కూడా ఇది కాదు. దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఈ సమస్య ఎప్పటినుంచో ఉంది. 2001లో న్యూ పెన్షన్ స్కీమ్ అన్నదాన్ని వాజ్పేయి ప్రభుత్వం మొదటగా ఇది ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దాని మీద ఏ రోజు కూడా కార్మిక సంఘాలు దాన్ని ఆమోదించినటువంటి పరిస్థితి లేదు. 1972 సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ ప్రకారం, ఇప్పుడు వాటినే 2021 రూల్స్ అంటున్నారు, సవరణలు ఇవన్నీ అయిన తర్వాత, అప్పుడు అది నాన్ కంట్రిబ్యూటరీ, ఇది కంట్రిబ్యూటరీ. 2013లో పెన్షన్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ అనేది ఏర్పాటు చేసిన తర్వాత ఇది 2014లో ఇది అమల్లోకి వచ్చిన దాన్ని వచ్చిన రోజు నుంచి కార్మిక ఉద్యోగ సంఘాలు పోరాడుతున్నాయి. అన్ని కార్మిక సంఘాలు ఒక తాటి మీదకి వచ్చి, అయినా మోదీ ప్రభుత్వం రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో వాగ్దానాలు చేయటం, కొన్ని రాష్ట్రాలు న్యూ పెన్షన్ స్కీమ్ కాదు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామని కొన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి కూడా, కాంగ్రెస్ రాష్ట్రాలు ఇంకొన్ని ప్రతిపక్షాలు కూడా. ఏపీలో కూడా గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వము మళ్ళీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళు ఏదో వాగ్దానం చేశారు. గతంలో ఉన్న జగన్ ప్రభుత్వం ఏమో కొత్తగా వాళ్ళు జీపీఎస్ జనరల్ ఒక పెన్షన్ స్కీమ్ అని వాళ్ళు ఏదో ఒకటి తీసుకొని వచ్చి అది చాలా బాగుందని ఎందుకు చెప్పుకోవట్లేదో, కానీ ఇది మా పద్ధతే అని, ఎందుకంటే పత్రికలు కూడా జగన్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దానికి ఇది కొంచెం దగ్గరగా ఉందని వాళ్ళు రాస్తున్నారు. అప్పట్లో నాకు అప్పటి ఆర్థిక మంత్రి కూడా ఒకసారి వివరంగా చెప్పారు, ఆ ఫైనాన్స్ సెక్రటరీ కూడా దాన్ని వివరించారు. ఏమని, ఇప్పుడు చివరిలో వస్తున్న జీతంలో సగభాగం గ్యారంటీగా వచ్చేది, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ జీపీఎస్ అని పేరు పెట్టారు. జీపీఎస్ యూపీఎస్ ఒకటే వాస్తవంగా ఇప్పుడు కేంద్రం చెప్తున్నది, కాకపోతే తేడాలు కూడా ఉన్నాయి. జీపీఎస్లో ఇంకా ఒకటి రెండు ఉన్నట్టున్నాయి సదుపాయాలు, కానీ అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్ మౌలిక సూత్రం ఒకటే. ఒకటి ఉద్యోగులు కంట్రిబ్యూట్ చేయాలి, రెండోది జీతం గ్యారంటీ లేదు, మూడోది ఉద్యోగులకు జీతాలు పెరిగినప్పుడు డిఏలు ఇవన్నీ కలపటం ఇది ఉండదు, స్టాగ్నెంట్ అయిపోతుంది, ఉన్న చోటే పెట్టాలి, దానికి కూడా మీరు కలిపింది కూడా మీరు కూడా మీకోసం పెట్టుకోవాలి, మూడవది మీ నిధులతో మేము ఇష్టానుసారం వ్యవహరిస్తాము అన్నటువంటి ఇన్ని మెలికలు దీంట్లో పెట్టుకొని ఈ యూపీఎస్ అనేది ఏదో గొప్ప సంచలనాత్మకమైనది అని ప్రచారం చేయడం అర్థం లేనిది.
దీని మీద వేసినటువంటి ఒక కమిషన్ కూడా వేసింది మోదీ ప్రభుత్వం. మన దెబ్బతిన్న తర్వాత ఇంకా లాభం లేదని టీవీ సోమనాథన్ కమిటీ అనేసి వాళ్ళు చర్చలు జరిపి మేము దీన్ని తీసుకొచ్చామే, చాలా వాస్తవికమైంది ఇది అంత. వైసీపీ ప్రభుత్వం కూడా అదే చెప్పింది, ప్రజలు దాన్ని ఆమోదించలేదు కదా. కాబట్టి ఉద్యోగులు ముఖ్యంగా అసలు ఎందుకు ఇంత హడావిడి వచ్చిందంటే, ఇప్పుడు అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఈ ఎంప్లాయీస్కి సంబంధించిన ఈ పిఎఫ్ నిధులు ఇవన్నీ ఇప్పుడు 1,53,850 కోట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఎలా అయినా హడావుడిగా వాడేసుకోవాలి, అది అది మోదీ ప్రభుత్వం యొక్క తాపత్రయం. సో 4% ఇక్కడేదో మేము మా కంట్రిబ్యూషన్ పెంచామని చూపించి ఈ 1,50,00,000 కోట్లు తను ఈ స్పెక్యులేటివ్ ట్రేడ్లో పెట్టడానికి ఇంకెవరికి పంపించడం, ఇవి అదానికి పంపించారు, అదానికి సంబంధించిన సంస్థల్లో కూడా వీళ్ళు పెట్టుబడులు పెట్టారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇది అందుకనే దీంట్లో ఇంకా కొన్ని పర్సంటేజ్లు ఇవన్నీ చాలా ఉన్నాయి. అయితే ఇంకా పూర్తిగా రావాలి, మేము ఇంకా అధ్యయనం చేయాలని కార్మిక సంఘాలు చెప్తున్నాయి కాబట్టి ఉద్యోగ సంఘాలు. ప్రాథమికంగా ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు, ఉద్యోగులకు మేలు కాదు. కొంతమంది ప్రభుత్వ పక్ష మేధావులు, సరళీకరణ సమర్థకులు అసలు ఎలా ఇస్తారు, ఇలా పెంచుకుంటూ పోతే దేశం అంతా దివాళా తీస్తుందని చెప్తున్నారు. వీళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. 1,00,00,000 కోట్లు కార్పొరేట్లకు వెళ్తే దేశం దివాళా తీయదు. ప్రభుత్వం తరఫున పనిచేసి సేవలు అందించే ఉద్యోగులకు వాళ్లకు వాగ్దానం చేసిన, రాజ్యాంగం చెప్తున్న ప్రకారం జీతం ఇస్తే మటుకు ప్రభుత్వం దివాళా తీస్తుందంట. ఇది దారుణమైనటువంటి విషయం. పైగా ఉద్యోగులు కూడబెట్టిన డబ్బులు తీసుకుపోయి స్పెక్యులేటివ్ ట్రేడ్లో పెట్టి స్టాక్ మార్కెట్ మాయాజాలం చేస్తే దానివల్ల ఏ నష్టం జరగదు, అది చేయాలంట. అది కూడా కాదని చెప్పరు వీళ్ళు. ఎంత దారుణమైన రాజకీయం నడుస్తుందంటే దేశంలో. కాబట్టి యూపీఎస్ అనేది ఏమాత్రం అమలు జరిగేది కాదు. మల్లికార్జున్ ఖర్గే కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు, దీన్ని సిఐటియు చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకించింది. ఇంకా ఇది కొన్ని కార్మిక సంఘాలు కూడా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఇది యూటర్న్ లాంటిది ఇందులో అని ఆయన కూడా ఏదో కొంచెం చమత్కారం చేశారు. కానీ బేసిక్ మౌలికంగా దీన్ని తిరస్కరించడం తప్ప ఆమోదించే ప్రసక్తి లేదు. సంఘాలు కూడా సమాలోచన చేస్తూనే స్పందన ఎలా తెలియచెప్పాలి అని. అందుకని ఈ గారడి ఇదేదో రేపు తమకు ఎన్నికల్లో 3 రాష్ట్రాలు కాశ్మీరు, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఉపయోగపడుతుందనే మోదీ సర్కార్ మోదీ భావించారు. కానీ నిజానికి ఇది బెడిసి కొడుతుంది. మళ్ళీ దీన్ని ఏమైనా వెనక్కు తీసుకుంటారా, లేదా ఏదన్నా సన్నాయి నొక్కులు సవరణలు చేస్తారా తెలీదు. కానీ ఏకపక్షంగా పెన్షన్లను లేకపోతే సరే తగ్గించడానికి, అలాగే జీతము పెరుగుదలతో నిమిత్తం లేకుండా డీలింగ్ చేయడానికి జరిగిన ప్రయత్నాన్ని మటుకు ఉద్యోగ వర్గాలు తీవ్రంగా ప్రతిఘటించిన ఫలితమే ఈ దిగి వచ్చినట్టుగా చేస్తున్న ఆ ఈ అభినయం. ఇది కూడా ఆమోద నిలబడదు, తప్పకుండా ప్రభుత్వం పూర్తిగా సవరించుకోవాల్సి వస్తుంది. మూడవది పెన్షన్ నిధులను స్పెక్యులేటివ్ ట్రేడ్ కోసం, స్టాక్ మార్కెట్ మాయాజాలం కోసం వాడే అవకాశం ఎంత మాత్రం ఇవ్వకూడదు. ఒకసారి ఇచ్చిన తర్వాత అసలు ఇంకా రక్షణే ఉండదు.